హే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ అండ్ ఫైన్. అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. సో బ్యాక్ టు అనదర్ ట్రైన్ జర్నీ. సో ప్రజెంట్ మనమైతే ఉన్నాము తిరుపతి రైల్వే స్టేషన్ బయట. సో నేనైతే ఈరోజు ఒక ట్రైన్ అయితే ట్రావెల్ చేస్తున్నా, అదే తిరుపతి నుంచి నిజామాబాద్ మధ్యలో నడుస్తుంది రాయలసీమ ఎక్స్ప్రెస్. సో మనం లేట్ చేయకుండా మిగతా విషయాలు లోపలికి ప్లాట్ఫామ్ వెళ్ళిన తర్వాత మాట్లాడదాము. సో నేనైతే ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 4 and 5 మీదకి అయితే వెళ్తున్నాను. ఇంకా అనౌన్స్మెంట్ ఏమీ లేదు, ఇంకా చాలా టైం ఉంది ట్రైన్ కంటిన్యూ చేయడానికి కూడా టైం ఉంది. కాబట్టి నేనైతే లాస్ట్ టైం ఎక్కడైతే బోర్డ్ అయినానో అదే ప్లేస్ కి అయితే వెళ్తున్నాను. చూద్దాం ఏ ప్లాట్ఫామ్ ఇస్తారో. మనం వచ్చిన డబల్ డెక్కర్ అయితే తీయేస్తున్న ప్లాట్ఫామ్ నుంచి. సో ఇది నైట్ 11 o'clock అయితే మనకి తిరుపతి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో అందుకని ఇప్పుడైతే ప్లాట్ఫామ్ నుంచి తీసేస్తారు. సో రాయలసీమ ఎక్స్ప్రెస్ అయితే షంటింగ్ చేస్తున్నారు. సో నేనైతే మొత్తం ఫ్రెండ్కి వచ్చిన చూస్తున్నారా, రాయలసీమ ఎక్స్ప్రెస్కి లోకల్ లింక్ చేయగానే నేను మళ్ళీ నా కోచ్ దగ్గరకు అనేది వెళ్తాను. జస్ట్ లోకల్ చూడండి, ఫ్రెండ్ వరకు వచ్చినాను. నా కోచ్ వచ్చి మొత్తం లాస్ట్లో ఉంది. సో లోకో అయితే కపుల్ చేసేసారు. నేనైతే నా కోచ్ దగ్గరికి వెళ్తున్నా. నా కోచ్ వచ్చి B6. సో యాక్చువల్లీ నేను స్లీపరే బుక్ చేసుకున్నాను, కాకపోతే నాది ఆటో అప్గ్రేడేషన్ అయ్యింది. సో అందుకే నాకు థర్డ్ ఏసీ అయితే దొరికింది. స్లీపర్ RAC ఉండే, యాక్చువల్లీ RAC 89 ఏమో బుక్ చేసుకున్నాను. సో RAC మళ్ళీ షేరింగ్ అనుకున్నా. హైదరాబాద్ వరకు నేను RACలో ఎలా వెళ్ళాలి అనుకున్నా. సో లాస్ట్కి చాట్ ప్రిపేర్ అయినప్పుడు నాకైతే 3rd AC అప్గ్రేడ్ అయ్యింది. మనమైతే మన కోచ్ దగ్గరకు వచ్చేసినాము. B6 ఇదే మన కోచ్. సో లోపలికి వెళ్దాం ఒకసారి. ట్రైన్ నెంబర్ వచ్చి 12793, తిరుపతి నుంచి నిజామాబాద్ మధ్యలో నడుస్తుంది రాయలసీమ ఎక్స్ప్రెస్. ఇదైతే డైలీ రన్నింగ్ ట్రైన్. దీని ఇనాగరల్ రన్ వచ్చి October 2, 1977. సో దీనికి వచ్చి 8 sleepers, 6 3rd AC, 2 2nd AC, 1 1st AC, 2 general classes అయితే ఉంటాయి. సో దీని ట్రావెల్ టైం వచ్చి తిరుపతి నుంచి నిజామాబాద్ వరకు 15 hours 55 minutes అయితే తీసుకుంటుంది. దీని టోటల్ డిస్టెన్స్ వచ్చి 893 kilometers అయితే డిస్టెన్స్ కవర్ చేస్తుంది. దీనికి మొత్తం 25 halls అయితే ఈ ట్రైన్ అయితే ఉన్నాయి. ఈ జర్నీ నేను బేగంపేట వరకు చేస్తున్నాను, కాబట్టి ఈ ట్రైన్ నిజామాబాద్ వరకు వెళ్తుంది. నేను జస్ట్ బేగంపేట వరకే ఈ జర్నీని అయితే కంప్లీట్ చేస్తున్నాను. మీతోని కలుస్తా డిపార్చర్లో. డిపార్చర్ టైం వచ్చి 5:30 అయితే డిపార్ట్ అవుతుంది ట్రైన్. యాక్చువల్గా చూద్దాం ఏ టైంకి అయితే డిపార్ట్ అవుతుందో. సో మనం చూసుకోవచ్చు ఆన్ టైం అయితే డిపార్ట్ అయింది మనకి తిరుపతి నుంచి. అనౌన్స్మెంట్ విన్నారు కదా, రాయలసీమ. సో బాయ్ బాయ్ టు తిరుపతి, మళ్ళీ ఎప్పుడు కలుగుతామో కలుగుతాం. సో బ్యూటిఫుల్ సన్సెట్ అయితే మనము చూస్తున్నాము. తిరుపతి నుంచి కూడా డిపార్ట్ అయిపోయినాము. ఈ ట్రైన్ ఏదో ఏమని చెప్పాలి, దాని మీద అన్ని ర్యాక్ షేర్స్ ఉన్నాయి. ట్రైన్ ఎక్కడ అవుతుందని ఏమని చెప్పాలి. నా నెక్స్ట్ హాల్ట్ వచ్చి 10 kilometers రేణిగుంట జంక్షన్. సో 10 kilometers కవర్ చేయడానికి దీనికి రాయలసీమ ఎక్స్ప్రెస్కి 1/2 hour పడ్డది. మధ్యలో 2 times ఆగింది. 6-7 అవుతుంది. మనం ఎగ్జాక్ట్ 5:30 స్టార్ట్ అయినాము.
మనమైతే 10 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనం రేణిగుంట జంక్షన్ కి అయితే వచ్చినాం. స్టేషన్ కోడ్ వచ్చి ఆర్యు. డైలీ వచ్చి 174 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. మనం వచ్చేసినాం ప్లాట్ఫామ్ నంబర్ 1 కి. ఇక్కడ 5 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మనం వచ్చినాం ప్లాట్ఫామ్ నంబర్ 1 కి. ఇక్కడ నుంచి మనము గుంటకల్ లైన్ అయితే తీసుకుంటాము. ఈ రేణిగుంట జంక్షన్ ఎందుకు అని జంక్షన్ అని ఎందుకు అంటారు అంటే ఇక్కడ నుంచి గూడూరు లైన్ అలాగ అవుతుంది, అండ్ మనం వచ్చినాం తిరుపతి లైన్ నుంచి చెన్నై లైన్ కూడా కనెక్ట్ అవుతుంది. సో అందుకని మనకి రేణిగుంట జంక్షన్ అని అంటారు. ఇక్కడ జస్ట్ మనకి 2 మినిట్స్ హాల్ట్ మాత్రమే. మీకు మీతో కలుస్తాను డిపార్చర్ లో. రేణిగుంట వచ్చి మనకి గుంటకల్ డివిజన్ వస్తుంది, వచ్చి సౌత్ సెంట్రల్ రైల్వేస్ కిందకి వస్తుంది. మన ట్రైన్ అయితే రేణిగుంట నుంచి డిపార్ట్ అయింది. సో నేను వాటర్ బాటిల్ ఇంకా ఒక హల్దీరామ్ది సోయా స్టిక్ తీసుకున్నాను. సో మనం వచ్చేసినాము కోడూరు స్టేషన్కి. సో ఈ కోడూరు స్టేషన్కి వచ్చి 2 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. కోడూరు వచ్చి అందమైన డిస్ట్రిక్ట్ కిందకి వస్తుంది. 50 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనం వచ్చేసినాము కోడూరు రైల్వే స్టేషన్కి, అండ్ 30 మినిట్స్ డిలేతోనైతే మనం వచ్చినాము. సో ఇది వచ్చి అందమైన డిస్ట్రిక్ట్ కిందకి వస్తుంది, ఆంధ్రప్రదేశ్ అందమైన డిస్ట్రిక్ట్ కిందకి వస్తుంది. డివిజన్ వచ్చి గుంటకల్ డివిజన్ వస్తుంది, జోన్ వచ్చి సౌత్ సెంట్రల్ రైల్వేస్ కిందకి వస్తుంది. సో ఇక్కడ జస్ట్ 1 మినిట్ హాల్ట్ మాత్రమే. టైం వచ్చి 6:20 రావాలి, కాకపోతే మనము 6:49 అయితే వచ్చినాము. కోడూరు నుంచి అయితే మనం డిపార్ట్ అయినాము. ఉబ్బులవారి పల్లికి అయితే మనం వచ్చేసినాము. ఇది మన 3rd హాల్ట్. సో ఉబ్బులవారి పల్లి స్టేషన్ కోడ్ వచ్చి OBVP. ఇక్కడ డైలీ వచ్చి 8 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి, అండ్ జస్ట్ మనకి ఇక్కడ 1 మినిట్ 2 మినిట్స్ హాల్ట్ మాత్రమే ఉంటాయి. ఈ ఉబ్బులవారి పల్లి వచ్చి మనకి వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ కిందకి వస్తుంది. సో మనది స్టార్టర్ సిగ్నల్ పడిపోయింది కాబట్టి హారన్ కూడా కొట్టారు, ట్రైన్ అయితే డిపార్ట్ అవుతుంది. ఉబ్బులవారి పల్లి నుంచి అయితే మన ట్రైన్ డిపార్ట్ అయింది రాయలసీమ. అండ్ మన నెక్స్ట్ హాల్ట్ వచ్చి రజంపేట. సో మనం వచ్చేసినాము రజంపేట స్టేషన్కి. రజంపేట స్టేషన్ కోడ్ వచ్చి RJP. ఇక్కడ జస్ట్ మనకి 1 మినిట్ హాల్ట్ మాత్రమే. ఇక్కడ డైలీ వచ్చి 28 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి, అండ్ మనం వచ్చినాం ప్లాట్ఫామ్ నెంబర్ 2కి. ఇక్కడ 2 ప్లాట్ఫామ్స్ అనేవి ఉంటాయి. ఇది రజంపేట వచ్చి అన్నమయ్య డిస్ట్రిక్ట్ కిందకి వస్తుంది, ఆంధ్రప్రదేశ్. సో దీనికన్నా ముందు స్టేషన్ మనం చూసుకుంటే అది వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ వచ్చింది. ఇది వచ్చి అన్నమయ్య డిస్ట్రిక్ట్ కిందకి. ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో చూద్దాము. ఇక మీతో కలుస్తాను డిపార్చర్ లో. ఇక్కడ అయితే వ్యూస్ ఉండవు, ఏముండవు, చీకటి అయితే జస్ట్ మనకి చూపించాల్సింది ఒకటే. స్టేషన్ల లైట్స్ ఉంటేనే అది కూడా కనిపిస్తుంది. నార్మల్గా బయట వ్యూస్ ఏమైనా చూడాలనుకుంటుంది అంటే అది కూడా ఉండదు. మొత్తం చీకట్లోనే ఫుల్ 130 స్పీడ్తో క్రూజ్ చేసి కూడా వెళ్తున్నాడు. నార్మల్గా నాకు డే టైంలో ఇట్లా ఈ క్రూజింగ్ది చూపించాలి డే టైంలోనే నాకు ఇష్టం. కానీ నార్మల్గా తిరుపతి నుంచి హైదరాబాద్కి ట్రైన్స్ అన్నీ ఆల్మోస్ట్ నైట్ టైంలోనే ఉన్నాయి. సో మీతో కలుస్తా నెక్స్ట్ హాల్ట్ కడప.
టోటల్గా 135 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనం వచ్చేసినాము కడప రైల్వే స్టేషన్కి. స్టేషన్ కూడా వచ్చి HX. ఇక్కడ మనకి 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మనం వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 3కి. ఇక్కడ జస్ట్ మనకి 2 మినిట్స్ హాల్ట్. ఇంతకుముందు చూసుకున్నట్టయితే మనకు అన్ని 1 మినిట్ హాల్ట్ వచ్చింది. ఈ కడపకి వచ్చి 2 మినిట్స్ హాల్ట్. డైలీ వచ్చి 56 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. జోన్ వచ్చి సౌత్ సెంట్రల్ రైల్వేస్ కిందకి వస్తుంది. డివిజన్ వచ్చి గుంటకల్ డివిజన్ వస్తుంది. అనౌన్స్మెంట్ విన్నారు కదా, సో మీతోనే కలుస్తారు డిపార్చర్లో. చాలా మంది అయితే దిగారు. సో మన ట్రైన్ అయితే కడప నుంచి అయితే డిపార్ట్ అయింది. సో ఆర్పిఎఫ్ అయితే బోర్డ్ అయ్యారు కదా. సో కొద్దిగా బ్లాగ్ ఏందో మన చేయనిస్తారో చేయరో, మ్యాక్ అయితే ట్రై చేద్దాము. నేనైతే గుండకల్ వరకు అయితే బ్లాగ్ చేస్తాను. దాని తర్వాత నేనైతే వెళ్ళి పడుకోవాలి. నేను నిన్న ఈవినింగ్ నుంచి అసలు పడుకోలేదు. అసలు నిన్న నైట్ కూడా పడుకోలేదు. మొత్తం అసలు స్లీప్ లేకుండా జర్నీస్ మీద జర్నీ చేసినాను. సో టమాటా రైస్ అయితే తీసుకున్నాను కడపలో. చూద్దాం, మంచిగానే అనిపిస్తుంది, వేడివేడిగా ఉంది. టమాటా రైస్ కాబట్టి మనకి అంత ఏం ఉండదు, జస్ట్ తినడమే. నేనైతే వెళ్ళి డిన్నర్ కంప్లీట్ చేసుకొని మీతో కలుస్తాను నెక్స్ట్ హాల్ట్లో. సో మనం వచ్చేసినాము ఎర్రగుంట్ల స్టేషన్కి. టోటల్గా 174 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనం వచ్చేసినాము ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్. స్టేషన్ కూడా వచ్చి YA. ఇక్కడ మనకి డైలీ వచ్చి 50 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. మనకి ఇక్కడ జస్ట్ 1 మినిట్ హాల్ట్ మాత్రమే. ఎర్రగుంట్ల వచ్చి వైఎస్ఆర్ కడప డిస్టిక్ కిందికి వస్తుంది. అండ్ మనము 36 మినిట్స్ డిలేతో అయితే మనము ఈ ట్రైన్ అయితే నడుస్తుంది. 36 మినిట్స్ డిలే. ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్కి 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మనం వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 2కి. ట్రైన్ అయితే ఎర్రగుంట్ల నుంచి అయితే డిపార్ట్ అయింది. పిల్లలు ఏడుస్తారు డాడీ పోతుంటే. మీతో కలుస్తాను మన నెక్స్ట్ హాల్ట్. గుత్తి జంక్షన్ ఎందుకంటారు అంటే ఇక్కడ నుంచి మనకి కాచి కూడా లేనని అలవ్ అవుతుంది. సో అందుకే మనకి జంక్షన్ పేరు వచ్చింది. మనం వెళ్తున్నాము ఇప్పుడు గుంటకల్ లేన్లోకి. వచ్చినాము రేణిగుంట లేన్ నుంచి. సో మనకి ఇక్కడ జస్ట్ మనకి 2 మినిట్స్ హాల్ట్ మాత్రమే. అండ్ ఇక్కడ వచ్చి డైలీ వచ్చి 75 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. గుత్తి జంక్షన్ వచ్చి అనంతపూర్ డిస్ట్రిక్ట్ కిందకి వస్తుంది. సో మన ట్రైన్ అయితే డిపార్ట్ కూడా అయిపోయింది. చూసినారా, జస్ట్ నేను మాట్లాడే లోపు ట్రైన్ డిపార్ట్ కూడా అయిపోయింది. సో నేనైతే ఇక్కడికే లాస్ట్ అని అనుకున్నాను. సో నేనైతే వెళ్ళి పడుకుంటాను. టైం కూడా చూసుకోండి, టైం కూడా 10:40 అవుతుంది కదా. సో నేనైతే వెళ్ళి పడుకుంటాను, మార్నింగ్ లేవాలి. బై గైస్, గుడ్ నైట్, మీతో కలుస్తాను మార్నింగ్. సో గైస్, నేనైతే బేగంపేట వచ్చేసాను. ఆ ట్రైన్ కూడా చూడండి, డిపార్ట్ కూడా అయిపోయింది బేగంపేట నుంచి. సో ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ బ్లాగ్ అంతా మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ గైస్. బై, సీ యూ, లవ్ యూ ఆల్. She got me on for a movie, but I'm in love with the jacuzzi. Yeah, yeah. Gotta turn my life into a movie. I've been broken into 2 pieces. Still got my stomach game tripping. Don't see you love me and getting the feelings. I lost my feelings when I was 11. In my mind,